నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్ అన్ని జీవుల్ని తినే చైనీల్ని ఇప్పుడు ఒక కంటికి కనిపించని చిన్న జీవి తినేస్తోంది ఆ చిన్న జీవి తాటికి చైనానే కాదు మొత్తం ప్రపంచమంతా వాణికి పోతోంది ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు వేల మంది దాని బారిన పడుతున్నారు దాని దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలమైపోతున్నాయి జంతువుల్లో ఉండే ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా వచ్చింది చైనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే మనుషుల్లోకి ప్రమాదకరమైన వైరస్లు వస్తున్నాయా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియా లాంటివే మనకు తెలిసిన చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అసలు చైనీలు తినే ఫుడ్ ఏంటో తెలిస్తే షాక్ తినాల్సిందే మనుషుల్ని మినహాయించి ప్రతి ప్రాణిని తినడం చైనీయులకు అలవాటు ఈ అలవాటే చైనాతో పాటు ప్రపంచ దేశాలకు ముప్పు తెస్తోంది ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్ వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వుహాన్ నగరంలో సముద్ర జీవులను అమ్మే మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తించిందని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ మార్కెట్లో పాములు రకూన్ ముళ్లపంది లాంటి అడవి జంతువులను అక్రమంగా అమ్మడం కామన్ నిషేధిత వన్యప్రాణుల్ని బహిరంగంగా అమ్ముతున్నా ఇక్కడ అడిగేవారు ఎవరూ ఉండరు వాటిని తినడానికి ఔషధాలు ఉపయోగించుకోవడానికి కొనుగోలు చేస్తున్నారు కరోనా వైరస్కు ప్రాథమిక కారణం గబ్బిలాలు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషుల్లోకి వచ్చినట్లుగా వైద్యులు భావిస్తున్నారు చైనాలోని చాలా ప్రాంతాల్లో గబ్బిలం సూప్ వడ్డించే రెస్టారెంట్లు చాలా ఉన్నాయి ఆ సూప్ కప్పుల్లో ఒక పూర్తి గబ్బిలం ఉంటుంది గబ్బిలాలతో పాటు పాములు కప్పలు ఎలుకలు పందికొక్కుల్ని కూడా చైనీలు ఇష్టంగా తింటారు పాముల్ని వారు తినే విధానం చూస్తే మనకు వాంతి రావడం ఖాయం పొనుగుపిల్లి శరీర అవయవాలు ఇంకా చాలా జంతువులతో చాలా రకాల సూపులు చేస్తారు కొన్ని ఖరీదైన రెస్టారెంట్ల మెనూలో కోట్రా వేపుడు వేయించిన ఎలుకుబంటి అరిచేతులు ఎముకలతో తయారైన మద్యం సర్వసాధారణం జంతువుల్ని అమ్మే మార్కెట్లలో ఎలుకలు పిల్లులు పాములతో పాటు అత్యంత అరుదైన పక్షి జాతుల్ని విక్రయిస్తూ ఉంటారు అడవి జంతువుల్ని తినడాన్ని చైనా సంస్కృతి ప్రకారం సాహసంగా పరిశోధనాత్మక ప్రవృత్తిగా ఓ ప్రత్యేక హక్కుగా చూస్తారు జంతువుల అవయవాలతో తయారైన సంప్రదాయ ఔషధాలను నపుంసకత్వం ఆర్థరైటిస్ లాంటి వ్యాధులను దూరం చేసే సామర్థ్యం ఉంటుందనేది చైనీయుల నమ్మకం చైనాలో పంగోలిన్ కవచానికి కూడా చాలా డిమాండ్ ఉండడంతో అక్కడ ఈ జీవి దాదాపు అంతరించే స్థితికి చేరుకుంది చైనాలో తయారయ్యే ఔషధాల్లో ఖడ్గమృగం కొమ్మును ఎక్కువగా ఉపయోగిస్తారు డెబ్బై శాతం కొత్త వైరస్లు జంతువుల వల్ల ముఖ్యంగా వన్యప్రాణుల వల్ల వస్తున్నాయని తెలిసిన చైనీలు వీటిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు కుందేళ్లను చైనా ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు చిల్లీ చికెన్ తరహాలో చిల్లీ ర్యాబిడ్ హెడ్ వంటకం అక్కడ చాలా ఫేమస్ చైనాలోని సిచుహాన్ ఫ్రెవిన్సో ఇది ఎక్కువగా లభిస్తుంది గాన్స్ ఫ్రావిన్స్ లోని లాంజువాలో పావురాలను నూనెలో వేయించుకుని తింటారు అలాగే కోడి కాళ్ల వంటకం కూడా చైనాలో చాలా ఫేమస్ ఒక గుడ్డు నెల రోజులు నిల్వ ఉంటేనే బయటపడేస్తాం అలాంటిది చైనాలో వెయ్యేళ్ళ లాంటి గుడ్లను కూడా తినేస్తారు దాన్ని బాగా ఉడకబెట్టి ఉప్పు చల్లి అందిస్తారట ఈ గుడ్డు జల్లీలా సాగుతూ భలే టేస్టీగా ఉంటుందంట చైనాలో పంతి మాంసంతో పాటు మెదడును కూడా వదలరు దాంతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు బీజింగ్లోని వాంగ్ ఫుజింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన నైట్ మార్కెట్లో తేళ్లు బొద్దింకలు పురుగులను దోరగా వేయించి గుచ్చి పెడతారు వాటిని అక్కడ వారు ఎంతో ఇష్టంగా తింటుంటారు అలాగే చైనా వారు తేనెటీగల్ని పాములను కూడా వదిలిపెట్టారు పాములు చిక్కితే కోసేసి నూనెలో వేపేసుకుని తినేస్తారు పక్షినే కాదు పక్షి లాలాజలాన్ని వదిలిపెట్టరు పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలాన్ని బాగా ఎండబెట్టి సూప్ తయారు చేస్తారు దీనికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడ ప్రజల నమ్మకం మన దేశంలో మేకలను తిన్నట్లే చైనాలో కుక్కల్ను కోసుకు తినేస్తారు మటన్ తరహాలో విభిన్న వంటకాలు తయారు చేస్తారు కోతిని బతికుండగానే కోసి దాని మెదడు తింటారు ధనవంతులు మాత్రమే దీన్ని ఎక్కువగా తింటారు కానీ చాలా క్రూరమైన పద్ధతిలో కోతిని చిత్రహింసలకు గురిచేసి ఆకలి తీర్చుకుంటారు బతికున్న కోతి తలను బయట కొదిలి బోర్లు పెడతారు అనంతరం డైనింగ్ టేబుల్ కింద ఆ ఉంచుతారు టేబుల్ కుండే రంధ్రం నుంచి కోతి తలను బయట పెడతారు అనంతరం కోతి పుర్రెను కొడతారు అది ఆర్తనాదాలు చేస్తుంటే దాని మెదడును తింటూ ఆనందిస్తారు మిగిలిన వన్యప్రాణులన్నీ మార్కెట్లో బహిరంగంగానే అమ్మిన కోతి మెదడు అమ్మకం తినడం మాత్రం కేవలం నాలుగు గోడల మధ్య జరుగుతుంది ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వుహాన్లో అనధికారికంగా అనేక జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు నక్కలు ఎలుకలు అడవి జంతువులు పాకేవి ఎగిరేవి నడిచేవి ఈదేవి ఇలా అన్ని రకాల జీవులు ఇక్కడ లభిస్తాయి చైనీయులకు వృధా అంటే ఇష్టం ఉండదు అదే ఈ ఆహారపు అలవాట్లకు పురుగొలిపింది ఏదైనా ఒక జీవిని చంపినప్పుడు దాని శరీరాన్ని వృధాగా పడేయకూడదని తన ఆహారంగా తిని కడుపు నింపుకోవాలని బౌద్ధులు నమ్మేవారని చెబుతూ ఉంటారు భయంకరమైన విషపూరిత సర్పాలతో పాటు కొండ చిలువల్ని కూడా చైనాలోని అనేక ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తారు విషపూరిత పాములను నరికేసి వాటి రక్తాన్ని మందులాగా తాగుతారు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వేరే జంతువుల మెదడును కాళ్లు బలంగా ఉండాలంటే జంతువుల కాళ్లను తినాలి అనేది చైనీయుల నమ్మకం అయితే చైనాలో అందరూ ఇలాంటి మాంసాహారం తినరు తినేవాళ్లు కొంతమంది అయినా జంతువుల నుంచి వైరస్ మనుషుల్లోకి చేరుతోంది అది అక్కడి నుంచి ఇతరులకు వ్యాపిస్తోంది సార్స్ మెర్స్ కరోనా లాంటి వైరస్లన్నీ చైనాలోనే పుట్టడానికి వారి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపు ఎవరో పాతాళానికి లాగేస్తున్నట్లుగా కూలిపోతోంది చైనా ఆర్థిక వ్యవస్థ నిన్న మొన్నటి వరకు అమెరికాతో పన్నుల యుద్ధం ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ బీజింగ్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది కోలిపోతున్న మార్కెట్లు రాలిపోతున్న కరెన్సీ విలువ పడిపోతున్న పారిశ్రామిక అభివృద్ధి కరోనా ప్రభావం నుంచి చైనా కోలుకోవడం సాధ్యమయ్యే పనినా చైనా నుంచి విదేశాలకు సర్వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది దీని ఎఫెక్టు రెండు వేల మూడులో వచ్చిన సార్స్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం అందగించినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అంచనా వేయడం కూడా కష్టమే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండవదిగా ఉన్న చైనాలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకోవడంతో ఆ దేశమంతటా పారిశ్రామిక వ్యాపార రంగాలు భారీగా దెబ్బతిన్నాయి అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి గ్లోబలైజేషన్తో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో చైనా లాంటి భారీ ఎకానమీల్లో ఏదైనా కుదుపులు వస్తే ఆ ప్రకంపనలు ఖచ్చితంగా అన్ని దేశాలను వణికిస్తాయి ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ వాణిజ్య సంబంధాలున్న ఏకైక దేశం చైనా ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఇతర ఉత్పత్తుల విషయంలో అగ్రస్థానంలో ఉన్న చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు దిగుమతులకు తాత్కాలికంగా బ్రేక్ పట్టడం ఆయా ఎకానమీలని తీవ్రస్థాయిలో దెబ్బతీసే అంశం వుహాన్ నగరం చైనా ఆర్థిక వ్యవస్థకు కీలక నగరం చైనా ఉత్తర దక్షిణ తీరాన్ని కలిపే బీజింగ్ గాంగ్జౌ తూర్పు పశ్చిమంలో ఉండే షాంఘై చెంగ్డు మధ్య నడిచే అతి పొడవైన హై స్పీడ్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నగరం సొంతం మధ్య చైనా నుంచి ఐదు ఖండాలకు ఇక్కడ నుంచి విమానయాన సదుపాయం ఉంది లండన్ మాస్కో రోమ్ న్యూయార్క్ వంటి సుమారు నూట తొమ్మిది నగరాలకు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులున్నాయి ప్రపంచంలో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లోని మూడు వందలకు పైగా కంపెనీలకు ఈ నగరం కేంద్రస్థానం ఇందులో మైక్రోసాఫ్ట్ ఎన్ఏపీ ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ పీఎస్ఏ వంటివి ఉన్నాయి చైనాకు మధ్యలో ఉన్న హుబై ఫ్రోవిన్స్ రాజధాని నగరం వుహాన్ ఆమ్టేజ్ నదీ తీరంలో ఉన్న విస్తరించి ఉన్న అతిపెద్ద నగరం సుమారు కోటి పది లక్షల మంది ఈ నగరంలో నివసిస్తున్నారు యాభై మూడుకు పైగా యూనివర్సిటీలున్న ఇక్కడ వుహాన్ యూనివర్సిటీ అందులో పెద్దది ఈ ఒక్క యూనివర్సిటీలోనే సుమారు అరవై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వుహాన్ ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా వైరస్ మరింత విస్తరించడంతో నగరంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ పడకేశాయి రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి బహుళజాతి సంస్థల కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆ ప్రభావం అన్ని సంస్థల మీద చూపిస్తోంది చైనాలోని పదకొండు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది దీంతో ఈ రాష్ట్రాలు ఆంక్షలు అమలవుతున్నాయి ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి చైనాలో ఉత్పత్తి అయ్యే మొత్తం వాహనాల్లో మూడింట రెండు వంతులు ఈ పదకొండు రాష్ట్రాల్లోనే తయారవుతాయి ఈ రాష్ట్రాల్లోని వాహన పరిశ్రమలు ఉత్పత్తి తగ్గిపోవడంతో వాహనాల ఉత్పత్తి దాదాపు మూడున్నర లక్షల యూనిట్ల మేర తగ్గింది ఇదే పరిస్థితి మరో నలభై రోజులు కొనసాగితే ఆటోమొబైల్ ఉత్పత్తులతో పాటు వాటి విడిభాగాల ఎగుమతులకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది వాహన విడిభాగాల తయారీకి కేంద్రం లాంటి హుబై కరోనా వైరస్కు కేంద్రం కావడంతో దాని ప్రభావం చైనా ఆటోమొబైల్ సెక్టార్ పై భారీగా ఉంది కరోనా వైరస్ వ్యాప్తితో ప్రముఖ విమానయాన సంస్థలకు నష్టాలు ఎదురవుతున్నాయి ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ సంస్థను కరోనా సమస్యలు కూడా చుట్టుముట్టడంతో నాలుగు వందల మంది సిబ్బందిని తొలగించినట్లుగా హాంకాంగ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది మిగిలిన సిబ్బందిని వేతన రహిత సెలవు తీసుకోవాలని కోరింది హాంకాంగ్ లోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇది రెండవది మరోవైపు క్యాథే ఫస్విక్ కూడా తమ సంస్థలోని మొత్తం ఇరవై ఏడు వేల మంది సిబ్బందిని బలవంతంగా ఇంటికి పంపిస్తోంది వైరస్ భయంతో అనేక దేశాల ఎయిర్లైన్ సంస్థలు చైనాకు రాకపోకలు నిలిపివేశాయి కరోనా ప్రభావంతో చైనాలో పరిశ్రమలు లాజిస్టిక్ సబ్స్ మూతపడ్డాయి ఇప్పటికే మూసివేసిన పరిశ్రమలు ఇంకా తెరుచుకోలేదు అవి ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ వీటికి ముడి సరుకులు ఉత్పత్తుల అనుసంధానత దెబ్బతింటోంది విమాన రోడ్డు నౌకాయానంలో రావాల్సిన వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వుహాన్కు సమీపంలోని యాంగ్జీ నది మీదుగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి చైనా నుంచి ఐరోపాకు వెళ్లే రైళ్లను వుహాన్ నుంచి దారి మళ్లిస్తున్నారు రవాణా మార్గాలు మూసివేయడంతో వుహాన్ నుంచి ఏమీ బయటకు రావడం లేదు అత్యవసర మందులు మాత్రమే రవాణా చేస్తున్నారు చైనా నుంచి ఎగుమతులు దిగుమతులు తాత్కాలికంగా ఆగిపోయాయి అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత చైనాలో పారిశ్రామికోత్పత్తి ఐదు పాయింట్ ఏడు శాతానికి రిటైల్ విక్రయాల వృద్ధి ఎనిమిది శాతానికి దిగజారింది ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి టూరిజం పూర్తిగా పడకేసింది లగ్జరీ ఉత్పత్తులు టూరిజం కార్లు ఇతర వాహనాలపై చేసే ఖర్చులు తగ్గాయి రెండు వేల మూడులో సార్స్ కారణంగా చైనా జీడిపి పడిపోయింది అప్పుడు ప్రపంచంలో చైనా జీడిపి దాదాపు నాలుగు శాతం ఉంది ఇప్పుడు అది పదహారు శాతానికి పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా గతంలో కంటే ఎక్కువగా ఉండవచ్చు కరోనా ముప్పు భారత్ను వెంటాడుతోంది చైనాతో మనకు వాణిజ్యం ఎక్కువ చైనా ఆర్థిక వ్యవస్థ గనుక మరింత పతనమైతే డిమాండ్ మందగించి మన ఎగుమతులు పడిపోతాయి ఖనిజాలు లోహాలు జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుంది చైనా నుంచి వచ్చే దిగుమతులకు బ్రేక్ పడితే దానిపై ఆధారపడిన పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకత దిగజారుతుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు దేశాల మధ్య ఎనభై ఏడు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు చైనా నుంచి దిగుమతులు తగ్గడం ఎగుమతుల్లోనూ కోత పట్టడం అంటే మన ఆర్థిక కష్టాలు మరింత పెరిగినట్లే రోజు రోజుకు విస్తరించడమే తప్ప అదుపులోకి వస్తుందన్న దాఖలాలు కనిపించడం లేదు ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు కొత్త కొత్త దేశాలకు విస్తరిస్తోంది విదేశాల్లోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది గాలి ద్వారా వేగంగా విస్తరించే గుణమున్న కరోనా వైరస్ను కట్టడి చేయడం సాధ్యమేనా ప్రపంచ మానవాళికి మరణ ఘంటికలు మోగిస్తోంది కరోనా వైరస్ నెల రోజుల క్రితం ఒకరితో మొదలైన మరణాల సంఖ్య ఎక్కడ ఆగుతుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మృతుల సంఖ్య తాజాగా తొమ్మిది వందల ఇరవై దాటింది ఇప్పటి వరకు వైరస్ నలభై వేల మందికి పైగా సోకినట్లుగా నిర్ధారించారు వీరిలో రెండు వందల తొంభై ఆరు మంది పరిస్థితి విషమంగా ఉంది ఆదివారం ఒక్కరోజే తొంభై ఏడు మంది మృత్యువాత పడగా మరో మూడు వేల అరవై రెండు మందిలో ఈ వైరస్ను గుర్తించారు రానున్న పది రోజుల్లో దీని ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో చైనా పాలకులు అలు పెరగకుండా పనిచేస్తున్నారు ఓవైపు వ్యాధి సోకిన వారికి చికిత్స అందించడం మరోవైపు వ్యాధి విస్తరించకుండా అడ్డుకోవడం అనే రెండు పనుల్ని ఏకకాలంలో చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది వైరస్కు కేంద్రంగా ఉన్న హుబేలోని తొంభై ఒక్క మంది చనిపోయారు మరో నాలుగు వేల ఎనిమిది మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మందిని పర్యవేక్షణలో ఉంచారు బాధితులతో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న లక్షా ఎనభై ఏడు వేల మందికి పైగా నిఘా ఉంచారు హాంకాంగ్లో ముప్పై ఆరు మకావులో పది తైవాన్లో పద్దెనిమిది మందిని కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు భారత్లో మూడు కేసులు సహా విదేశాల్లో ఇప్పటి వరకు మూడు వందల కరోనా కేసులు నమోదయ్యాయి హుబై వెలుపల ప్రాంతాల్లో వైరస్ అదుపులోకి వస్తుందంటున్నారు అధికారులు కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రజలు గుంపులుగా తిరగడానికి భయపడుతున్నారు ఇతర దేశాల్లో నివసిస్తున్న చైనీలకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం వారిని రెస్టారెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైన ఈ ప్రభావం పడుతోంది ఇప్పటికే దక్షిణ కొరియా జపాన్ హాంకాంగ్ వియత్నాంలోని రెస్టారెంట్లు చైనీస్ కస్టమర్లను నిరాకరిస్తున్నారు గతంలో చైనీయుల కోసం ప్రత్యేకంగా జంతు మాంసం వండి వడ్డించే రెస్టారెంట్లు ఇప్పుడు తమ మెనూను పూర్తిగా మార్చివేశాయి చైనీలు కోరుకునే పాములు కప్పలతో చేసిన ఆహారాన్ని వడ్డించడం ఆపేశాయి ఐరోపా లోనూ చైనా సహా ఇతర ఆసియా దేశాల వారు కరోనా కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు హాంకాంగ్ లో హోటళ్లలో చైనీయులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నారు డానిష్ కు చెందిన వార్తాపత్రిక చైనా జాతీయ పతాకంలోని చుక్కలతో వైరస్ కార్టూన్ ప్రచురించింది దీనిపై చైనా దౌత్య కార్యాలయం స్పందిస్తూ తమ దేశాన్ని కించపరచడం తగదని క్షమాపణలు చెప్పాలని కోరింది ఇలా పలుచోట్ల వారిపై వివక్ష రేకెత్తుతూ ఉండడం వారి దయనీయ పరిస్థితిని స్పష్టం చేస్తోంది సియోల్లోని ప్రముఖ సీఫుడ్ రెస్టారెంట్లో చైనీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది చైనా పర్యాటకులను నిరాకరించాలని ఆరు లక్షల మంది దక్షిణ కొరియా పౌరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్నాయి చైనాతో సరిహద్దు ఉన్న దేశాలు సరిహద్దుల్ని మూసివేశాయి అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ చైనాను సందర్శించిన విదేశీయులెవర్నీ దేశంలోకి అనుమతించటం లేదు చైనా ప్రధాన భూభాగం నుంచి వచ్చిన విదేశీయులకు న్యూజిలాండ్ ఇజ్రాయెల్ అనుమతులు రద్దు చేశాయి హుబే రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీయులను తమ దేశంలోనికి రానిచ్చేదే లేదని జపాన్ దక్షిణ కొరియా ప్రకటించాయి మంగోలియా రష్యా చైనాతో సరిహద్దుల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి చైనా నుంచి వచ్చే వస్తువుల్ని కూడా ఈ దేశాలు తమ దేశంలోనికి రానివ్వడం లేదు కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని చాలా కఠినంగా అమలు చేస్తోంది చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్తో ఇద్దరు మరణించడంతో నగరవాసుల్లో ఆందోళన పెరిగింది చివరకు బీజింగ్ సబ్వే ట్రైన్లో ప్రయాణించడం కూడా కష్టంగా మారింది సూట్లు ధరించిన సబ్వే సిబ్బంది ప్రతి ప్రయాణికుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎవరికైనా ముప్పై ఏడు పాయింట్ మూడు కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లయితే వెంటనే వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు వైద్య పరీక్షల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది చైనాలో ఇలాంటి భయంకరమైన వైరస్లు గతంలోనూ వచ్చాయి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రజల ఆహారపు అలవాట్ల వల్లే ఇలాంటి ప్రాణాంతక వైరస్లు విజృంభిస్తున్నాయి గతంలో రెండు వేల రెండు నవంబర్ నుంచి రెండు వేల మూడు జూలై మధ్య దక్షిణ చైనాలో కరోనా కుటుంబానికి చెందిన సార్స్ వైరస్ విజృంభించి ఇతర దేశాలకు వ్యాపించింది ముప్పై ఏడు దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది ఈ వైరస్ బారిన పడగా ఏడు వందల నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే కరోనా వైరస్ను పంతొమ్మిది వందల కనుగొన్నారు ఇప్పటి వరకు ఆరు రకాల కరోనా వైరస్లను గుర్తించారు ఇవి ఎక్కువగా పక్షులు క్షీరధాలపై ప్రభావం చూపించేవి కానీ తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ వ్యాధికి చికిత్స కానీ అడ్డుకోగలిగిన వ్యాక్సిన్ కానీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడమే అతిపెద్ద చికిత్స మార్గం ఇది సోకకుండా ఉండాలంటే నిత్యం మాస్కులు ధరించాలి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు బయటకు రాకుండా ఉంటే మంచిది దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా చేయకూడదు ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు కడుక్కోవాలి కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా చలి వాతావరణంలో ఉండకూడదు పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలని చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది